పాలన ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా దేశంలోని ఆదర్శంగా నిలుస్తుందని చెప్పిన భావించింది దాని దురదృష్టం ఏంటంటే వాళ్ళ తెలంగాణ ఒక రాచరిక పాలనలాగా నియంతృత్వ ధోరణితోని వాక్ స్వాతంత్రం లేకుండా ప్రజాభిప్రాయాలకు విలువ లేకుండా నాకున్నటువంటి సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో ఈ రాజకీయ పార్టీగా వాళ్ళ అభిప్రాయాలు ప్రభుత్వ వైఫల్యాలు ఎన్నికల వాగ్దానాల అమలులో వైఫల్యాలు ఇచ్చి చూపటం వివరించటం దానికి అనుగుణంగా నిరసన కార్యక్రమాలు యాత్రలు చేపట్టడం అనేది సహజమని ఏర్పాటు ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతం ఏ విధంగా వివక్షకుందని తెలియజెప్పే దానికి ఈవెన్ కేసీఆర్ గారు కూడా పాదయాత్ర చేశారు ఏ రాజకీయ పార్టీ కానీ చివరికి ఎదుగుతుందో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నా పాదయాత్ర చేయాలన్నా పంపయాత్ర చేయాలన్నా ఇలా కోర్టు అనుమతులతో మాత్రమే చేసేటువంటి పరిస్థితి ఎదుర్కోవటం ఇలా గతంలో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ పాలనలో భాగస్వాములు ఎవరైనా పర్యటనలు ఉంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు వివిధ రాజకీయ పార్టీలు ఇద్దరితో విజ్ఞప్తుల రూపేణా కూడా తెలియజేయడం ఇప్పుడేమైపోయింది సీఎం గారి పర్యటన ఉంటుందంటే అక్కడ ప్రతిపక్ష రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ముందు వస్తుంది నిన్న సీఎం గారు తామరచర్ల ఏదైతే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సమీక్షించడానికి వస్తుందని తెలిసి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రయత్నమే కానీ రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన నాయకులే కానీ ముఖ్యమంత్రి గారి ఒక అపాయింట్మెంట్ కావాలని కొద్ది మీద అపాయింట్మెంట్ ఇచ్చి తెలియకపోవటమే కాకుండా అరెస్ట్ చేయాలి ఇంతవరకు వచ్చిందంటే ఇలా చివరికి కేటీఆర్ గారు సిరిసిల్ల పర్యటన ఉంటున్నారంటే తప్పకుండా అక్కడ కాంగ్రెసే కానీ బీజేపీ కానీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ఎవరున్నా కానీ అరెస్ట్ చేయవలసిందే అని శాసనసభ్యుడిగా ఆయన నియోజకవర్గాన్ని పర్యటిస్తే ఆ ప్రాంతంలో ఉండేటట్టు సమస్యలు వారికి విజ్ఞప్తి చేయాలని భావిస్తే అరెస్ట్ అది ఏ పార్టీ అయినా కాదు వెళ్ళి నేను ఒక పార్టీ అని చెప్పాను కాదు చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నాడు ఇందిరా చౌక్ లో ఈ రైతాంగ సమస్యకు సంబంధించి ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పంటే చివరికి కోర్టును ఆశ్రయించారు ఇప్పుడు నాగమున్న భారతీయ జనతా పార్టీ పాదయాత్ర చేస్తామని చెప్పంటే అదేంటో నాకు తెలియదు కానీ వాస్తవంగా ప్రతి ఒక్కటి తెలుసు ఎవరి నోస్
వీళ్ళ యాత్రలకు అనుమతులు అనేది సాధారణమని చెప్పారు. ఒకవేళ పోలీస్ అధికార యంత్రాంగం అనుమతి ఇవ్వలేకున్నా కానీ కోర్టు జోక్యంతో అనుమతి లభిస్తాయని చెప్పారు. యాత్ర నాటు కోసం అంటే ఒక హైప్ క్రియేట్ చేద్దామన్నా లేక అడ్డుకుందామన్నా మన గతంలో కూడా కరీంనగర్ చూసినామని చెప్పి అంటున్నాం. గతంలో కూడా కరీంనగర్ చూసినామని చెప్పి అంటున్నాం. ఇవాళ నిన్న నర్సంపేట వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు శర్మిల వారు ఏదైతే ఉందో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షురాలిగా అధినేతగా నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా చేపట్టిన కార్యక్రమాలు ఏ మేరకు అమలవుతున్నాయి రెండో పర్యాయం అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలను ఏ మేరకు అమలు చేయడం జరుగుతుంది స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క పాలనలో జోక్యం ఎత్తి చూపే విధంగా పర్యటన చేస్తుంటే ఒక అధికార పార్టీ అధికార రాజకీయ పార్టీ వీధికుండాలాగా అని చెప్పంటున్నా. ఒక ఆడబిడ్డని కూడా చూడకూడదు, ఒక ఆడబిడ్డని కూడా చూడకూడదు అని చెప్పంటున్నా. దాడి చేయడమే కాదు యాత్ర అడ్డుకోవటము, దాడి చేయటము, పోలీసులు కూడా ఉండి కూడా నిశ్చయిస్తుందని చెప్పంటున్నా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. ఒక యాత్ర అనుమతులు కొనసాగుతున్నప్పుడు దానికి తగు భద్రత సమకూర్చడం ఏదైతే ఉన్నదో పోలీస్ బాధ్యత సమకూర్చ. ఒక ఆడబిడ్డ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండటానికి తగదా? మన భారత రాజ్యాంగం ఏం నిర్దేశిస్తుంది? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉందో ఒక దళితుడు అధ్యక్షుడు ఇవ్వాలి మాకు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే గారు ఏదైతే ఉందో మాకు అధ్యక్షుడు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేము గర్వంగా భావిస్తున్నాం చెప్పండి. ఇలా బహుజన్ సమాజ్ పార్టీకి ఏదైతే ఉందో మాయావతి గారు అధ్యక్షురాలు. ఒక దళిత బిడ్డనే కాకుండా ఒక ఆడబిడ్డ అధ్యక్షురాలని చెప్పండి. అంటే కేవలం ఏదైతే ఒక బూర్చ్వా మనస్తత్వంతో ఒక బూర్చ్వా మనస్తత్వంతో పెట్టుబడిదారులు మాత్రమే ఏదైతుందో అంటే రాజకీయ పార్టీలకు ఆధిపత్యం కొనసాగించడం పాలన కొనసాగించడానికి మీకు మాత్రమే అర్హత అవకాశం ఉందని చెప్పండి. మేము ఒక దళితుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేము గర్వంగా భావిస్తున్నామని చెప్పండి. లేదు అని చెప్పంటున్నాం. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే ఇలా ప్రతి తెలంగాణ రైతు బిడ్డ, ప్రతి తెలంగాణ రైతు బిడ్డ, ప్రతి తెలంగాణ విద్యార్థి, ప్రతి తెలంగాణ నిరుద్యోగ యువత, దళితులు, బలహీన వర్గాలు, మా అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లింస్ ఎలా హృదయం కలిచివేస్తుందని చెప్పండి. దేశంలోనే మొట్టమొదటిసారిగా అండ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రాజెక్టుల ద్వారా, ప్రవాహం ద్వారా నీటి సాగునీటి లభ్యత పొందే అవకాశం లేని వారికి బోర్ బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయ తలపెట్టినటువంటి ఒక ఘనత వైఎస్ రా ఎవరు ఊహించలేదు చెప్పంటున్నాయి. రైతులు చెల్లించాల్సిన బకాయిలు రద్దు, వారిపై ఉన్న క్రిమినల్ కేసులు రద్దు, ఇవన్నీ కేవలం వ్యవసాయ ఉత్పత్తికి తోడ్పడటమే కాదు పండించిన ప్రతి గింజకు, వ్యవసాయ ఉత్పత్తులకు
వీళ్ళు కేవలం మద్దతు ధరలకు మాత్రమే ప్రకటనలు మాత్రమే పరిమితం కాకుండా వీళ్ళు ప్రకటింపబడ్డట్టు ఒక మద్దతు ధర రైతుకు గిట్టుబాటు అయ్యే విధంగా మీ వరి ధాన్యం సేకరణే కానీ వీళ్ళ మొక్కజొన్న పల్సెసే కానివ్వండి అది ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ చెప్పి అంటున్నా ఇటు వరి ధాన్యం సేకరణ కేంద్రాలు గ్రామ స్థాయిలో కల్లంగాడ బట్లు కొనుగోలు చేసేటట్టు చెప్పి అంటున్నా మీకు అడిగి లేదు అమ్మాది లేదు ఎప్పుడు చెప్తుంటా రవాణా లేదు తప్ప లేదు తాలు లేదు దుమ్ము లేదు తూలి లేదు వీళ్ళ పల్సెస్ సంబంధించి మార్కెట్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు ప్రోత్సహించే విధంగా అదనంగా 200 రూపాయలు ఇచ్చిన మద్దతు ధర అదనంగా 200 రూపాయలు ఇచ్చిందని చెప్పంట నీళ్ళు పడద్దు అని చెప్పారు ఇప్పుడు సమాజంలో ఏ వర్గమే కానివ్వండి కాక విద్యార్థులు నిండుగా యువతనే కాకుండా మహిళలు ఆడబిడ్డలనే కాకుండా అనడు ఇంద్రమ తల్లి ఏ విధంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇంటి నిర్మాణ కార్యక్రమం తలపెట్టిందో దానికి అనుగుణంగా సాచ్యురేషన్ ప్రాతిపదికన వీళ్ళ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది అంటే సాచ్యురేషన్ ప్రాతిపదికన కేవలం అర్హత ప్రాతిపదికన ఏ ప్రజాప్రతినిధి జోక్యం లేదు ఏ ప్రజాప్రతినిధి జోక్యం లేదు సాచ్యురేషన్ ప్రాతిపదికన ఏదైతుందో ఇల్లు లేని ప్రతి నిరుపేద ఓన్లీ బిలో పావర్టీ లైన్ వాడు ఇల్లు లేనోడు కావాలి దేవుడన్న కట్టుకుని అని చెప్పారు मैं डबल बेड्रूम एक्ड़द कनपड़े अट्ना डबल बेड्रूम एक्ड़द कनपड़े इला साजिक वनक वर्ग केवल हिंदू का इतर मतला मुस्लिम साजिक वनक वर्ग को नाग शात रिजर्वे अमल घनता అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు అంతేందుకే మీరు గొప్పగా చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాణహిత ఉదాపోతున్న ప్రాణహిత నది జలాలను మల్లింపు చేసి ఎగువ తెలంగాణ ప్రాంతాన్ని సత్యశామలం చేయాలని చెప్పి తలబెట్టింది ప్రాణహిత చెవుల ప్రాజెక్టే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటున్నారు మీ కాళేశ్వరం కేవలం కొనసాగింపు మాత్రమే మీ కాళేశ్వరం కేవలం కొనసాగింపు మాత్రమే చెప్పంట నేను అను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఆ ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ కొనసాగింపు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా అటువంటి ఒక మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారే మీరు అని ఏ పార్టీ అని కాదు అని ఏ పార్టీ అని కాదు అని వైఎస్ఆర్ కుటుంబానికే పరిమితం కాదు అన్న వైఎస్ఆర్ కుటుంబానికి పరిమితం కాదు అనుకొ కాంగ్రెస్ నాయకుడిగా చెప్పంటున్నా తను నమ్మిన సిద్ధాంతం కొరకు వీళ్ళు చివరికి ఏదైతుందో కానీ ప్రమాదానికి గురి కావటం పరిస్థితులు మరి చెప్పలే కానీ ఏదైతుందో ప్రజాస్వామ్యంలో దీన్ని ఎవరు కూడా గర్హించరని చెప్పండి ప్రజాస్వామ్యం గ్రహించలీస్ అధికార యంత్రాంగం ఇప్పటికే ఏ రాజకీయ పార్టీ అధికారం ఉండదు టీఆర్ఎస్ ఉండదు ఇంకో రాజకీయ పార్టీ రావద్దు కాక మీరు అమలు చేయబోయే విధానం అనేది యూనిఫామ్ పాలసీ ఉండాలయా ఒక రాజకీయ పార్టీ యాత్ర తలపెట్టుకుంటే ఏదైతుందో మీరు అనుమతి ఇవ్వకపోవడం ఏంటే నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తుంటే అనుమతి ఇవ్వకపోవడం ఏంటే व्यवस्थ यंत्र उन्दे शांति भद्रता पर्यवेक्षण को कावास रक्षण कल अधिकार राजकीय पार्टी दाड़े निश्चे चूटो यावत् प्रजास्वाम्यवादी तीव्र खंडार संघटन అది వైఎస్ఆర్ పార్టీ అనే అంశం కాదు ఇక్కడ అది ఏ రాజకీయ పార్టీ అని కానివ్వండి చెప్పంటుండే
ఒక అధ్యక్షురాలుగా మహిళ ఆడబిడ్డ ఉన్నప్పుడు ఏది ఇస్తుందో ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఏది ఇస్తుందో మీకు ఇబ్బందికరంగా భావించినట్టయితే దాని ప్రత్యేక ఏది ఇస్తుందో వాస్తవాలు చెప్పండి. కాదు అంటే ఇప్పుడు చెప్పగా చట్టపరం న్యాయపరమైన చర్యలు ఆడబిడ్డపై దాడి చేసేటువంటి సంస్కృతి అనే వల్ల తీవ్రంగా కన్నీచర్ మెగాజులు ముఖ్యంగా వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసాన్ని పాల్పడ్డటువంటి వాడు ఎవరైనా మంచి జాగ్రత్త చెప్పంటున్నాడు. తీవ్రంగా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడం కాదు వైఎస్ఆర్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠింప చేసేటువంటి ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆ వైఎస్ఆర్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠింప చేసేటువంటి ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పంటున్నాడు. ఇలా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క గుండాలు ఏది ఎత్తుందో ధ్వంసం చేసింది కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మీ ప్రభుత్వ బాధ్యత విగ్రహాన్ని పునః ప్రతిష్ఠింప చేయడం అని చెప్పండి.